అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సభకి హాజరైన అందరికీ కూడా సిఐటియు కేంద్రం నుంచి నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇందాక చెప్పినట్టుగా మనం 109వ సంవత్సరం ఈరోజు ప్రపంచం అంతటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోండి. ఆ రోజు 109 సంవత్సరాల కిందట ఇందాక రమ్మగారు చెప్పినట్టుగా సమాన వేతనాలు, పని గంటల తగ్గింపు, ప్రసూతి సౌకర్యాలు, అట్లాగే ఓటింగ్ హక్కు, వీటి గురించి ఈ నినాదాలతో ఏంటంటే అమెరికాలో ముఖ్యంగా మహిళలు, అలాగే ఇతర అనేక దేశాల్లో, యూరప్లోని కొన్ని దేశాల్లో వీటన్నింటిలో మహిళలు పోరాటాలు అవి చేస్తారు. ఈ పోరాటాల ఫలితంగా ఏంటంటే మొత్తం ప్రపంచం అంతటా మహిళల సమస్యలు ఒకే థింగ్లా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల్ని ఫోకస్ చేస్తూ ఒక రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలి అని చెప్పేసి నిర్ణయించారు. ఆ తర్వాత 1975లో ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంటే మొదట అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా మొదలైంది. 1975లో యునైటెడ్ నేషన్స్ తీర్మానం చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలి అని చెప్పేసి నిర్ణయించారు. అవాటికి ఇవాటికి సమస్యలు దాదాపు మన దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా సమానం, అంటే సోషలిస్ట్ దేశాల్లో తప్ప, అంటే చైనా లాంటి దేశాల్లో తప్ప ఒకే పని చేస్తున్న వాళ్ళకి సమానమైన వేతనాలు ఇవ్వడం అనేది లేదు. అమెరికాలో కూడా వివక్షత ఉంది, ఇంగ్లాండ్లో, జర్మనీలో, అన్ని చోట్ల కూడా ఒకే పని లేదా ఒక విలువైన పని చేసిన మహిళలకి పురుషుల కంటే తక్కువ వేతనాలు ఇవ్వడం అనేది ఇప్పుడు కూడా జరుగుతుంది. ఒక దీంట్లో చూడాలంటే మన దేశంలో కొద్దిమంది మహిళలు, ఈ మధ్యనే పేపర్లో వచ్చింది, కొద్దిమంది దీంట్లోని మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్నారు, చెప్తుంటారు కొంతమంది ఇవాళ అడ్వర్టైజ్మెంట్స్ వాటిలో చూస్తే మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనేది. అంటే సెలబ్రేట్ చేసుకోవాలా అంటే కొంతవరకు సెలబ్రేట్ చేసుకోవచ్చు, అంటే మహిళలు సాధించిన పురోగతికి మనం దాన్ని ఇది చేసుకోవచ్చు, గుర్తించుకుని దాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ మంది మహిళల దీంట్లో కనుక మనం చూసామంటే ఆ పరిస్థితి అలా లేదు. మన దేశంలో కూడా ఉదాహరణకి పైలట్స్, మహిళా పైలట్స్ ఈరోజు కూడా ఎయిర్ ఇండియా వాళ్ళు మొత్తం విమెనే, అంటే విమానం నడిపేవాళ్ళు, విమానంలో పనిచేసేవాళ్ళు అందరూ కూడా మహిళలతోనే ఉన్న విమానాన్ని హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కు నడుపుతున్నారంట అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా. మన దేశంలో మహిళా పైలట్ల సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉంది, అంటే 11% మంది మొత్తం పైలట్లు విమానం నడిపే వాళ్ళల్లో మహిళలు 11% మంది ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద చూస్తే అది కేవలం 3%. కాబట్టి ఆ రకంగా మన దేశంలో మొత్తం ప్రపంచం కంటే ఎక్కువ మంది ఉన్నారు అని. అలాగే మనకి మహిళలు ప్రధానమంత్రులు చేశారు, ప్రెసిడెంట్ చేశారు, ముఖ్యమంత్రులు చేశారు, మొత్తంగా చూస్తే పొలిటికల్ పార్టిసిపేషన్లో మహిళల సంఖ్య తక్కువే మన దేశంలో. అట్లాగే కొన్ని సంవత్సరాల కిందట వరకు మొత్తం బ్యాంకులన్నిటికీ చీఫ్లో సగం మంది మహిళలేనంట. అయితే ఒకవైపు అది, కానీ ఇంకోవైపు చూసినట్లయితే అత్యధిక మంది మహిళలకి సమాన వేతనాలు లేవు, సమాన పని అవకాశాలు లేవు, జాబ్ ఆపర్చునిటీస్ అంటే పని చేసే అవకాశం కూడా మహిళలకి సమానమైన అవకాశాలు లేవు, పనిలో చేరిన తర్వాత కూడా ట్రైనింగ్ అవకాశాలు మహిళలకి సమానంగా లేవు, ఒకే చదువు, ఒకే అర్హత, ఒకే సమర్థత ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్ అవకాశాలు కూడా మహిళలకి సమానంగా లేవు. ఇవాటికి కూడా మహిళల పట్ల వివక్షత అనేది అన్ని దీంట్లో కూడా, అన్ని స్టేజెస్లో కూడా, ఉద్యోగం చేసే ప్రతి స్టేజ్లో కూడా మహిళల పట్ల వివక్షత అనేది కొనసాగుతుంది ఇవాటికి కూడా. అయితే దీనికి ప్రాతిపదిక ఏంటి అంటే మహిళలు అంటే సమాజంలో ఉన్న చిన్నచూపు. నాకు చెప్పారు మహిళలు అంటే తక్కువ, సమాజంలో పురుషులు ఎక్కువ, మహిళలు తక్కువ, మహిళ స్థాయి తక్కువ, కాబట్టి మహిళలు అణిమణిగి ఉండాలి అనేది సమాజంలో, అంటే మన దేశంలో పెట్టుబడిదారీ సమాజం ఉన్నప్పటికీ అది అంతకుముందు భూస్వామ్య అర్ధ భూస్వామ్య సమాజ పునాదుల మీద ఇది ఇదైంది కాబట్టి ఇప్పటికీ కూడా ఆ రోజు మహిళల పట్ల ఏ రకమైన భావన ఉందో అదే ఇంకా కొనసాగుతుంది. ఆ రకమైన భావనని ఉపయోగించుకుని, అంటే మహిళలు తక్కువ, వాళ్ళ పనికి విలువ లేదు, వాళ్ళ పని ఇంట్లో పనులు చేసుకోవడం వరకే అనే భావన ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుని పెట్టు
పెట్టుబడిదారులు యజమానులు వాళ్ళ లాభాన్ని పెంచుకోవడం కోసం, లాభాలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు చేయడం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఇవాళకి కూడా ఇళ్లలో ఉండే మహిళలకి పనికి ఏమీ విలువ లేదు. ఇందాకే మన ఇక్కడికి వచ్చిన కామ్రేడ్స్లోనే ఒక ఆమె అడిగితే ఏం పని చేస్తాను, ఏమి చేయను, ఇంట్లో ఉంటాను అని చెప్పి ఆమె చెప్తున్నారు. అంటే ఇంట్లో ఉంటే ఏం చేయరా, ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీగా ఏమీ ఉండరు కదా మహిళలు. కాబట్టి ఇంట్లో చేసే పనికి విలువ లేదు. అంటే మనం పొద్దున్న లేచి ఇల్లు ఓడ్చడం దగ్గర నుంచి, అండ్లు తోవడం దగ్గర నుంచి, వంట చేయడం దగ్గర నుంచి, గుడ్డలు ఉతకడం దగ్గర నుంచి, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు మంచినీళ్ళు కావాలంటే బయట దూరం నడిచి మంచినీళ్ళు తీసుకురావడం దగ్గర నుంచి, లేదా పశువులకు ఏదైనా ఇది కావాలంటే దాన్ని తీసుకురావడం దగ్గర నుంచి, పొల్లలు ఏర్పొచ్చి ఇంట్లో కుంపటి అదే పొయ్యి కోసం ఇచ్చేయడం దగ్గర నుంచి, వీటి వేటికి విలువ లేదు. కాబట్టి దీనివల్ల ఏంటంటే అసలు మొత్తం దీంట్లోనే మన దేశంలోనే అసలు పని చేసే మహిళల సంఖ్య, అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, పని చేసేవాళ్ళు కానీ పని కోసం చూసేవాళ్ళు కానీ, ఆ మహిళల శాతం అనేది తగ్గిపోతూ వస్తుంది. గత 20 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 35% మంది అది వరకు మహిళలు పనిచేస్తూ ఉండే దీంట్లో లెక్కల ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ రోజుకి వచ్చేటప్పటికి అది 24% పడిపోయింది. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో 16.6% ఉంది. అప్పటికీ ఇప్పటికీ కూడా చాలా తక్కువ మంది మహిళలే పనిచేస్తున్నారు అనేది. కానీ పని మహిళలందరూ కూడా పనిచేసే మహిళలే. పురుషుల్లో ఎవరైనా ఏ పని చేయకుండా ఉంటే ఉండొచ్చు, కానీ మహిళలు దాదాపు అందరూ, ముఖ్యంగా సామాన్య దీని కదా, ఎవరు ముఖేష్ అంబానీ భార్య లాంటి వాళ్ళు ఎవరన్నా పని చేయకుండా ఉంటారేమో మనకు తెలియదు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు. తప్పితే ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. కానీ మహిళల శ్రమకి రూపాయల్లో విలువ కట్టడం అనేది జరగట్లేదు. కాబట్టి ఆ శ్రమకు విలువ లేకుండా పోతుంది. ఇది మనం బయట పనిచేయడానికి వెళ్ళినప్పుడు కూడా దాని ప్రభావం పడుతుంది. అంటే ఇళ్లలో ఏ పని చేస్తున్నామో అదే పని మహిళలు బయట చేస్తే కూడా దాని విలువ తక్కువగా ఉంటుంది. ఈరోజు మనం చూస్తాం మహిళలు ఇళ్లలో ఏ పని చేస్తున్నారు, తిండి పెట్టే పని, ఇంట్లో కుటుంబ సభ్యులకి వంట చేసి పెట్టే పని, లేకపోతే పిల్లలకి చదువు చెప్పే పని, పిల్లల్ని చూసే పని, ఇలాంటి పనులే బయట వెళ్ళి చేసేటప్పుడు, లేదా ఇంట్లో శుభ్రం చేసే పని, ఇదే పనులు బయట చేసినప్పుడు జనరల్గా వీటన్నింటినీ అన్స్కిల్డ్ లేబర్, అంటే వాటికి ఏమీ నైపుణ్యం అవసరం లేదు కాబట్టి వాటి విలువ తక్కువ అని చెప్పేసి బయటికి వెళ్ళి మున్సిపల్ వర్కర్స్గా పనిచేస్తే ఊడ్చే పనికి తక్కువ వేతనమే. అట్లాగే బయట స్కూల్ టీచర్స్, ప్రైవేట్ స్కూల్స్ వాటన్నిటిలో టీచర్స్కి చాలా తక్కువ వేతనమే. మనం చూస్తున్నాం చదువుకున్న వాళ్ళు కూడా, చదువుకున్న మహిళలు కూడా బయటికి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లో చాలా పోరాటాలు చేసిన తర్వాత సమాన వేతనాలు ఇస్తున్నారు. కానీ మిగిలిన ప్రైవేట్ స్కూల్స్లో చాలా తక్కువ వేతనాలు. అయితే ఇంకోటి ఏంటి, ఆ పని మహిళలు చేస్తే అదే పనిని పురుషులు చేస్తే వాళ్ళకు కూడా తక్కువ వేతనాలే. అంటే ప్రైవేట్ స్కూల్స్లో పురుషులకి తక్కువ వేతనాలే, మహిళలకి తక్కువ వేతనాలే. వీళ్ళు ఊడ్చే పని మహిళలు చేసినా తక్కువే, అదే పని పురుషులు చేసినా తక్కువే. అలాగే వ్యవసాయంలో కూడా మనం చూస్తే ఒకప్పుడు మహిళలు చేసే పనులను ఈరోజు పురుషులు కూడా చేస్తున్నారు, కానీ ఆ పనులకు కూడా తక్కువ వేతనం. మహిళలకు తక్కువ వేతనం, అదే పనులు పురుషులు చేస్తే వాళ్ళకు కూడా తక్కువ వేతనం. అంటే మహిళల్ని వేతనాలు తగ్గించేదానికి ఉపయోగించుకుని ఆ రకంగా వాళ్ళ లాభాలు పెంచుకునే దానికోసం ఏంటంటే యజమానులు ఉపయోగిస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రైవేట్ యజమానులే కాదు, ఈ రకమైన భావనను ఉపయోగించుకుని ఈరోజు ప్రభుత్వం, ముఖ్యంగా ఈ నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైన తర్వాత మన దేశంలో ప్రభుత్వాలు కూడా ఇదే భావనను ఉపయోగించుకుని ఈ పనులన్నిటికీ తక్కువ వేతనాలు ఇచ్చి ఇది చేయడానికి, అలాగే అసలు కనీసం వర్కర్స్గా కూడా గుర్తించకుండా, ఉద్యోగులుగా కూడా గుర్తించకుండా, వర్కర్స్గా కూడా గుర్తించకుండా వాళ్ళని సంఘ సేవికులు అని చెప్పేసి, లేకపోతే వాలంటీర్స్ అని చెప్పేసి, లేకపోతే చురుకైన కార్యకర్తలు అని చెప్పేసి, లేకపోతే గెస్టులు అని చెప్పేసి, మిత్రులు అని చెప్పేసి రకరకాల పేర్లు పెట్టి ఏంటంటే అదే దీంట్లో అనేక స్కీమ్స్లో ప్రభుత్వం కూడా ఉపయోగిస్తుంది. ఈరోజు మన దేశంలో దాదాపు 1 కోటి మంది ప్రభుత్వ స్కీముల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే డైరెక్ట్గా ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కింద ప్రభుత్వం అమలు చేస్తున్న, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్. ICDS ఉంది, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పనిచేస్తున్నారు. దాదాపు 26 లక్షల మంది పైన ఉన్నారు, అందరూ మహిళలే. ఏంటి వాళ్ళ పని, చిన్నపిల్లలకి
గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చే తల్లులకి వాళ్ళు పోషకాహారం ఇవ్వడం, చిన్న పిల్లలకి 6 ఏళ్ల లోపల పిల్లలకి స్కూల్లో చేర్చేదానికి అవసరమైన ఇది ఇవ్వడం, అట్లాగే ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాన్ని చెక్ చేయించడం ఇట్లాంటి పనులు. అంటే మహిళలు, చిన్నపిల్లలు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన పోషక న్యూట్రిషన్, దీనికి వాళ్ళ పోషకాహారానికి సంబంధించిన, వాళ్ళ చదువు విద్యకు సంబంధించిన పనులు చేస్తారు. ఇది 6 ఏళ్ల లోపల పిల్లల కోసం చేసే ఈ పని మొత్తం మన సమాజ వికాసానికి చాలా అవసరం. ఎందుకంటే 6 ఏళ్ల లోపలే 85% పైగా బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళ వికాసానికి, అభివృద్ధికి ఇది చేసే పని మన దేశ ప్రగతికి, మన దేశ అభివృద్ధికి కీలకమైన పని చేస్తున్నారు. కానీ ఆడవాళ్ళు అవి ఇంట్లో చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళందరూ సంఘ సేవికలు కాబట్టి వాళ్ళకి ఇచ్చేది వాళ్ళు వర్కర్స్ కాదు, వాళ్ళకి ఇచ్చేది వేతనం కాదు, జీతం కాదు, వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం అని చెప్పేసి మొన్న మొన్నటి దాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 3000 రూపాయలు, వర్కర్స్కి హెల్పర్స్కి 1500 రూపాయలు. అంటే ఏమి విలువ లేనట్టే కదా. ఇన్ని పనులు చేసి దాదాపు రోజంతా చేసినప్పుడు నెలకి 3000 రూపాయలతో ఏమేది ఎలా బతకగలుగుతారు. అలాగే మిడ్ డే మీల్ వర్కర్స్, మన చిన్నపిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి వండి పెట్టే బాధ్యత మిడ్ డే మీల్ వర్కర్స్. అంటే స్కూల్ డ్రాప్అవుట్స్ లేకుండా స్కూల్లో చేరిన పిల్లలు చదువుకుని అభివృద్ధి చెందాలి. మధ్యలో సరిగ్గా తిండి లేక లేకపోతే ఆకలితో స్కూల్ మానేసి వెళ్ళిపోకూడదు. కనీసం అదొక మోటివేషన్గా స్కూల్లో తిండి పెడతారు అని అంటే పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, చదువుకోవడంతో పాటు తిండి ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి పేద కుటుంబాల వాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళకు కూడా ఏమీ లేదు, వాళ్ళు స్కూల్లో వంటలు చేయాలి లేకపోతే వాళ్ళకి వడ్డి పెట్టాలి, ఇంకా స్కూల్ క్లీన్ చేయాలి, ఇవన్నీ పిల్లల్లో చేసే పనులే ఆడవాళ్ళు. అది స్కూల్లో పనిచేసినప్పుడు వాళ్ళకి, వాళ్ళు కూడా వర్కర్స్ కాదు, వాళ్ళకి ఇచ్చేది కూడా గౌరవ వేతనం ఎంతంటే నెలకి 1000 రూపాయలు, అది కూడా 10 నెలలే, మొత్తం ఏడాది పాటు. ఎందుకంటే 2 నెలలు స్కూల్ సెలవు కాబట్టి సెలవు రోజుల్లో వేతనం లేదు, 10 నెలలు మాత్రమే నెలకి 1000 రూపాయలు. అట్లాగే ఆశా, మీరు విని ఉంటారు, మంచి మంచి పేర్లు పెడుతున్నారు. ఆశ అంటే అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, గ్రామాల్లో పనిచేసేవాడు. వాళ్ళకే ఉషా అని పేరు పెట్టారు, అర్బన్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. అంటే ఆశ, ఉషా పేర్లు మంచివి, కానీ వాళ్ళు చేసే పని కూడా ఆరోగ్యానికి సంబంధించి. 1000 పాపులేషన్ దగ్గర ఇంటింటికి వెళ్ళడం, వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవడం, సర్వే చేయడం, గర్భవతిలైన మహిళల్ని చెకప్ చేయించడం, వాళ్ళ హాస్పిటల్లో డెలివరీ అయ్యేట్టు చూడటం, ఇవన్నీ అంటే అర్ధరాత్రి ఎప్పుడైనా కానీ పిలిస్తే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఇవన్నీ చేయాలి. అవన్నీ చేస్తే అది రిజిస్టర్ చేయించుకుంటే వాళ్ళకి ఇన్సెంటివ్, అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు గౌరవ వేతనం కూడా కాదు, నెలకింత జీతం అనేది కూడా లేదు. ఇప్పుడు అనేక పోరాటాలు చేసిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి, 2000, 3000 ఇస్తామని చెప్పేసి చెప్తున్నాను. కానీ ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఏంటంటే ఏ పని చేస్తే దానికి ఫీస్ రేట్ అన్నమాట, ఈ పని చేస్తే 150, ఈ పని చేస్తే 250 అలా. కాబట్టి అంతా కలిపి ఎంత వస్తుంది అనేది గ్యారంటీ లేదు. కానీ అర్ధరాత్రి అయినా వెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వాళ్ళ దగ్గర ఉండాలి రాత్రి పగలు, ఇవన్నీ చెయ్యాలి.